నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నూతన సంవత్సర కానుకగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు రేషన్ బియ్యం కార్డులు ఏరివేత పథకం అనేది ఒక పథకం మొదలుపెట్టబోతున్నారు. ఈ పథకంపై అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రల సమయంలో అవ్వ, తాత, అన్న, అక్క, అమ్మ అని చెప్పేసి ముద్దులు పెట్టుకుంటూ తిరిగినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 1,50,00,000 మంది లబ్ధిదారులు, రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 18,00,000 మందికి కోత వేసి 1,45,00,000 మందికి లబ్ధిదారులుగా చూపించారు. మరలా ఇప్పుడు 15,00,000 మంది లబ్ధిదారులకు కోత వేసే విధంగా చర్యలు చేపడుతున్నారు. దీని మీద మీరు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ని పెట్టుకున్నారు. వాలంటీర్ని దేనికి పెట్టుకున్నారో కూడా తెలియనటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ప్రతి ఇంటికి ఏమని మీరు వాలంటీర్లు పంపిస్తారా సర్వేలు చేయమని? మీ ఇంట్లో అక్రమ సంబంధాలు ఎవరికైనా ఉన్నాయా? అసలు మీ మొగుడు పిల్లలు కాపురాలు చేస్తున్నారా అని చెప్పేసి సర్వేలు చేస్తున్నారు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి సర్వేలు చేయించినటువంటి దాఖలు. అసలు మీకు మైండ్ ఉందా అని మేము అడుగుతున్నాం. కనీసం ఆ బుర్రలో గుజ్జుందా అని అడుగుతున్నాం. ఎందుకంటే బుర్రలో గుజ్జున్నవాడు ఎవడు కూడా ఇలాంటి సర్వేలు చేయించడు. మీకు ఉన్నదల్లా ఒక్కటే, పేద ప్రజలపై కక్ష, ప్రతిపక్షాలపై కక్ష. అందుకే ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు మీరు. ఈ 3.5 సంవత్సరంలో రాష్ట్రానికి మీ వల్ల ప్రయోజనం ఏమీ లేదు. మీరు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన దాఖలాలు కూడా ఎక్కడా లేవు. ఈ రాష్ట్రం ముఖ్యమంత్రిగా మీరు వచ్చిన కాడి నుంచి రాష్ట్రంలో 3,000 మంది కౌలు రైతులు చనిపోతే ఆ కౌలు రైతుల కుటుంబాలకి భరోసాగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉన్నారు. మరి మీరు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారు. రైతులకి అండగా ఉన్నాడు, రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల వర్గాలకు అందరికీ పవన్ కళ్యాణ్ గారు అండగా ఉన్నారు, రాబోయే రోజుల్లో నా భవిష్యత్ ఏందని చెప్పేసి సహనం కోల్పోయి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడుతున్నారు. మేము అడుగుతున్నాం, మీ తండ్రి గారైనటువంటి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మీరు ఏ నగరంలో, ఏ ప్యాలెస్లో ఉన్నారో మేము బయట పెడితే మీరు తలకా ఎక్కడ పెట్టుకుంటారని అడుగుతున్నాం. ఇది శ్రేయస్కరం కాదు, కాబట్టే మేము బయట పెట్టట్లే. మళ్ళీ చెప్తున్నాం, ఇది శ్రేయస్కరం కాదు కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పి జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీ నాయకులకి చెప్తున్నాం. మీకు ఆంధ్ర రాష్ట్రమే ముఖ్యమని మీరు మాట్లాడుతున్నారు. మీకు ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమైతే పక్క రాష్ట్రాల్లో మీ ఆస్తులు, ప్యాలెస్లు ఎందుకు కట్టుకున్నారని మేము అడుగుతున్నాం. మీకు ఆంధ్ర రాష్ట్రం కాదు, మీకు తెలిసిందల్లా చర్ల చెంచలగూడ జైలా, చర్లపల్లి జైలా అని అనుకుంటున్నారు. ఈ రెండు కాదండి, మీకు తీహార్ జైలే. మీ పదవి పోయిన తర్వాత తీహార్ జైలుకి వెళ్ళటం ఖాయం. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రానికి పట్టినటువంటి పీడ విరగొట్టడం ఖాయం. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అని చెప్పి మీ సర్వేలో తేలిన తర్వాతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు సహనం కోల్పోతున్నారని చెప్పేసి తీవ్రంగా చెప్తున్నాం.